ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. యెహోషువా గ్రంథము 9:14-15 ఇస్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువా ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. దేవునికి స్తోత్రాలు. Joshua chapter 9 verses 14 and 15. Then the men of Israel took some of their provisions, but they did not ask counsel of the Lord. So Joshua made peace with them and made a covenant with them to let them live, and the rulers of the congregation swore to them. Devaniki stotram. God is with them all the time, daytime and night time. All the time God is surrounded by them, and they are ippudu varaku anni vishayallo Yehoshua devuni yokka salahan iskunta unnaru, gaani ee vishayallo దేవునికి ప్రార్థన చేసుకోలేదు వాళ్ళు, దేవునితో వాళ్ళు అడగలేదు. దేవుని యొక్క సలహాని కానీ దేవుని యొక్క ఆ యొక్క ఆదేశాన్ని కానీ వారు పొందలేదు. టూ ఫ్రెండ్లీ విత్ ఎనిమీస్ ఇస్ ప్రాబ్లం. సో వీళ్ళు ఏం చేశారు, ఎనిమీస్ వచ్చి మేము స్నేహితులం అని చెప్పుకున్నారు. అలాగే దే చీటెడ్ ఇజ్రాయలైట్స్ విత్ స్వీట్స్ వర్డ్స్ అండ్ డిస్ట్రక్టివ్ వర్డ్స్. ఎప్పుడైనా కానీ చూడండి, శత్రువులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అనుకుంటాము చాలామంది మన దగ్గరికి స్నేహితులుగా వస్తారు, మనలో ఉన్నాయన్నీ తెలుసుకుంటారు, దాని తర్వాత మనల్ని చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ప్రపంచం. మన కుటుంబాలు కానివ్వండి, మన కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదా మన స్నేహితులు కానివ్వండి, చాలా వరకు మనం చూస్తూ ఉంటుంటే మనం ఎంతో నమ్ముతాము, ఎందుకంటే మంచివాళ్ళు అది ఇది అనుకుంటాం. కానీ ఏం జరుగుతుందంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు ఎలాగొస్తారంటే మనల్ని మోసం చేయటానికి, మన దగ్గర ఏమన్నా చూడటానికి, లేదా మన హృదయంలో ఉన్న మాటలు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడానికి స్నేహితులు అని నటిస్తూ మనకి హాని కలిగిస్తూ ఉంటారు, లేదా బంధుమిత్రులు అని చెప్పి మనకి హాని కలిగిస్తూ ఉంటారు. యు హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ద డిసెప్టివ్ వర్డ్స్ అండ్ ఆల్సో కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అండ్ చీటింగ్ వర్డ్స్. మోసపుచ్చే మాటలు, తీయటి మాటలు, ఆ మాటలతో మనల్ని ఏ విధంగా మోసపుచ్చాలని చూస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ జాషువా ఆయన వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు ఆయనకి తెలియజేసేవారు, వారితో నువ్వు నిబంధన చేసుకోవద్దని. కానీ వీళ్ళు ఏం చేశారంటే, అయ్యో పాపం ఏదో వచ్చారు, కష్టాల్లో ఉన్నారు, రండి అని చెప్పి ఆదరించేసరికి ఆ శత్రువులే వీళ్ళు వచ్చి ఈ యొక్క ఇజ్రాయేలీతో కలిసిపోయి ఉన్నారు. సో ఎప్పుడైతే మనము బైబిల్ వాక్యం మనం తెలుసుంటుందో, ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో ఉంటాం మనము, పరిశుద్ధాత్మ దేవుడు మనకి గైడెన్స్ ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ ఈజ్ అ గ్రేట్ కౌన్సిలర్ టు అస్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సలహాలను ఇచ్చి మనకున్న ప్రతి సందేహాల నుంచి విడుదల కలుగు చేసి నడిపించేది మన పరిశుద్ధాత్మ దేవుడు. అండ్ ఆల్సో డెవిల్ టేక్స్ ఎవ్రీ ఛాన్స్. ఏదైనా కానీ ఒక ఛాన్స్ వస్తుందంటే సాతాండు మనల్ని ఏ విధంగా మనల్ని పడవేయడానికి, నాశనం చేయడానికి, మన దగ్గర ఉన్న దోచుకుంటానికి, అలాగే మనల్ని హత్య చేయడానికి, వీటి కోసమే సాతాండు వస్తాడని మనం చూస్తూ ఉంటాం. ద డెవిల్ విల్ నెవర్ కమ్ టు డూ గుడ్ ఫర్ యూ. ఎప్పుడు కూడా సాతాండు మంచి చేయడానికి ఎవరి దగ్గరికి రాడు. ఎప్పుడైనా ఒక యూనిటీలో ఉన్న వాళ్ళని విడగొట్టడానికి, ప్రేమించే వాడిని విడగొట్టడానికి, లేదా కనికరంగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక మాటలు చెప్పి వాళ్ళని చెడగొట్టడానికి, ఈ కార్యాలన్నీ కూడా మోసపుచ్చేది ఎవరంటే సాతాండు మాత్రమే. సో ఆల్వేస్ బిఫోర్ డూయింగ్ సంథింగ్, మనం ఏదన్నా ఒక కార్యం చేసే ముందు దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకోవాలి, యేసయ్యని అడగాలి, అలాగే వాక్య ప్రకారం ఇది నేను చేయొచ్చా లేదని మనం 2 నిమిషాలు మనం ఆలోచించినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ మార్గంలో మనం వెళ్ళాలో మనకి నేర్పిస్తారు. వెయిట్ ఆన్ ద లార్డ్, దేవుని కోసం వేచి ఉండి అంటారు దావీదు మహారాజు. ఎందుకంటే దేవుని కోసం మనం వేచి ఉన్నప్పుడు హీ టేక్స్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాల్ని ఆయన నడిపిస్తారు, ఆయన మన ప్రతి అడుగులో ఆయన ఉంటారు. ఎలాంటి కన్ఫ్యూజన్స్ దేవుడు తీసుకొని రారు, క్లారిటీ ఇస్తారు మనకి, ఏ వైపు మనం వెళ్ళాలి, ఏ మనం చేయాలి, ఎలాగ మనము జీవించాలనేది దేవాది దేవుడు మనకు నేర్పిస్తారు. సో కాబట్టి తొందరపడి గబా 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 మనం మనుషుల్ని దగ్గరికి తీసుకొని, లేదా నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ అంటాం, మళ్ళీ కొద్ది రోజులు అయ్యేసరికి ఆ క్లోజ్ ఫ్రెండ్, ఆ బెస్ట్ ఫ్రెండ్లే వాళ్ళు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. నో ఏ పర్సన్, అండ్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్, ఈవెన్ మీ ఆఫీసెస్లో కానీ, పనుల్లో కానీ, లేకుంటే ఎక్కడ మీరు పని చేస్తున్నా కానీ, లేదా ఎక్కడైనా కానీ మీరు మనుషులు కలిసినప్పుడు, వీ హ్యావ్ టు ప్రే అండ్ దెన్ వీ హ్యావ్ టు మూవ్ విత్ పీపుల్. ఎందుకంటే ఇక్కడ అది చేయకపోవడం వలన జాషువా చాలా సమస్యలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. సో లెట్ అస్ లెర్న్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. ద కౌన్సిల్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్.
ఆయన అద్భుతమైన కౌన్సిలర్, మనకి సలహాలు ఇచ్చే దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. లెట్ అస్ టేక్ గాడ్స్ కౌన్సిల్. గాడ్స్ కౌన్సిల్ ఈజ్ ఇన్ దిస్ బుక్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సలహాలు, ఆయన వాక్యాలు, ఆయన మాటలతో ప్రకారం మనం నడుచుకుంటే మన జీవితంలో శత్రువుల్ని దేవుడు మనతో ఉండి ఎదుర్కొని వాళ్ళని జయించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వర్డ్ లార్డ్. మేము ఏదైనా పని చేసేటప్పుడు నాయన మీ వాక్య ప్రకారం నాయన, పరిశుద్ధాత్మ దేవుని చిత్త ప్రకారం నాయన ప్రభ, ఏ వైపు మేము వెళ్ళాలో పరిశుద్ధాత్మదేవ మీరు నేర్పించండి నాయన. యిర్మీయా గ్రంథం 6:16 మీరు చెప్పారు నాయన, స్టాండ్ ఆన్ ద వే అండ్ యు సీ విచ్ వే యు షుడ్ గో. తండ్రి, మీ మార్గంలో మేము నడవటానికి నాయన, పాత మార్గాలనైనా మీరు నేర్పించిన మంచి మార్గాలనైనా పరలోక రాజ్య జ్ఞానంతో తండ్రి ప్రభ, ఈ లోకంలోనైనా ప్రభ, ఇదిగోనైనా అది కష్టమైనా కానీ నాయన ప్రభ, ఈ యొక్క ఇరుకు మార్గంలో మేము నడిచినప్పుడు నాయన అది మమ్మల్ని తీసుకువెళ్ళేది మీ రాజ్యానికి నాయన. యేసయ్యా ప్రభ, ఇదిగోనైనా ఈ యొక్క పరలోక రాజ్య జ్ఞానాన్ని, అలాగే పరిశుద్ధాత్మదేవ మీ వాక్యాన్ని, మీ సలహాల్ని, మీ యొక్క అడ్వైజర్స్ నాయన ప్రభ, అలాగే మీ యొక్క ఆదేశాలని మాకు నేర్పిస్తూ నాయన మీ మార్గంలో మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.